తెలంగాణలో మన పుట్టక ముందే ఈ గడ్డ మీద బహుజన రాజ్యాన్ని తమదైన శైలిలో తమకున్న వనరులతోని తమకున్న జ్ఞానంతో స్థాపించిన మహనీయులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కుమరన్న, పండుగల సాయన్న, బెల్లి లలితక్క, చిట్యాల ఐలమ్మ, షేక్ బందకి, మారోజు వీరన్న, శ్రీకాంతాచారి, మరెందరో తెలంగాణ అమరవీరులందరి కలలను మోస్తున్నందుకు గర్వపడుతూ, అదేవిధంగా మీలాంటి అలుపెరగని సైనికుల సహచరుడిగా బతికే అదృష్టం వచ్చినందుకు మరింత గర్వపడుతూ, మిత్రులారా, ఈరోజు మరి నాగర్ కర్నూల్ పట్టణంలో మరి యుద్ధ నినాదం ఇచ్చే అదృష్టం బయజీ కుమారి మాయావతి గారు నాకు ఇచ్చినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి బైంజీ కుమారి మాయావతి గారి, అదేవిధంగా మరి శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సుల మేరకు ఏర్పడిన ఈ లౌకిక కూటమి తెలంగాణలో ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం ఏర్పడ్డ కూటమి, భారత రాజ్యాంగాన్ని భద్రంగా పదిలపరచడానికి ఏర్పడ్డ ఈ కూటమి దేశ భవిష్యత్తును కాపాడడం కోసం ఏర్పడ్డ ఈ కూటమి అభ్యర్థిగా ఈరోజు నన్ను నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ప్రకటించినందుకు మరొకసారి బైజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, చప్పట్లు కాదు, పర్వాలేదు, చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, ఓట్లు గుద్దించండి. మీరందరూ మిత్రులారా, ఒక్కటే చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడను. మీ అందరికీ తెలుసు మన మనసులో ఏముందో, మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజల గుండెల్లో ఏమున్నదో. మనం బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంటులో తన అభ్యర్థిని పార్లమెంటు సభ్యుడిగా కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఎవరి గొంతుక వినబడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రవీణ్ కుమార్ ఒకవేళ పార్లమెంటు సభ్యుడైతే మీరందరూ కూడా పార్లమెంటు సభ్యులైనట్టే. మిత్రులారా, తెలంగాణలో ఉండే 99% బిడ్డలందరూ కూడా పార్లమెంటు సభ్యులైనట్టే. తరతరాల అణచివేత, తరతరాల వివక్ష, ఇవన్నీ చూడలేక తాళలేక తన విలువైన ఉద్యోగాన్ని రాజీనామా చేసి పెళ్లి కూడా చేసుకోకుండా దేశమంతా తిరిగి ఎంతో మంది మేధావులను గెలిచి లక్షలాది మంది ప్రజలను చైతన్యపరిచి మరి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి మనందరికీ ఒక వేగు చుక్కైన మాన్యశ్రీ కాంశీరామ్ గారి 90వ జన్మదినం మనం జరుపుకుంటున్నాం. మిత్రులారా, వారి ఆత్మ పార్లమెంటులో ఉండబోతున్నది. మిత్రులారా, దయచేసి మిత్రులారా, ఇది చారిత్రాత్మక సన్నివేశం. దక్షిణ భారతదేశంలో కని విని ఎరుగని సందర్భం బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ ఆవిర్భావానికి కారకుడైన కేసీఆర్ గారు నేతగా ఉన్న భారత రాష్ట్ర సమితితో చేతులు కలపడం ఒక చారిత్రాత్మక పరిణామం దేశ రాజకీయాల్లో. మిత్రులారా, ఈ కూటమి వార్త వచ్చిన వెంటనే బీజేపీకి కాంగ్రెస్ కు చెమటలు పడుతున్నాయి. మరి నరేంద్ర మోడీ రేపు వస్తాడో రాడో నాకు తెలియదు. వీళ్ళకు ఎంత చెమటలు పడుతున్నాయా అంటే, ఈరోజు భారత రాష్ట్ర సమితి బహుజన్ సమాజ్ పార్టీ కూటమి సీట్ల పంపకం వార్త వచ్చిన వెంటనే ఢిల్లీ నుంచి ఉటాఉటున ఈడీ అధికారులు వచ్చి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిందంటే వీళ్ళు ఎంత భయపడుతున్నారో ఒక్కసారి చూడండి. తిరిగి పొందలారా,
మీ చేతిలో దేశాన్ని పెట్టినందుకు సిగ్గుపడుతున్నది ఈ దేశ ప్రజలందరూ కూడా. ఎవరెవరిని అరెస్ట్ చేస్తలేరు మీరు? తమిళనాడులో స్టాలిన్ ముప్పై తిప్పలు పెడుతున్నారు, వాళ్ళ మినిస్టర్లు అరెస్ట్ చేసింది. హేమంత్ సోరెన్ ఒక ఆదివాసీ బిడ్డ, జార్ఖండ్ ముఖ్యమంత్రి అయితే, తన సొంత బలంతో ముఖ్యమంత్రి అయితే ఆయనను రాత్రికి అరెస్ట్ చేసిండ్రు. ఆయన ఒక్క మాట అన్నాడు, బిడ్డ మీరు మమ్మల్ని చంపినా మేము లొంగము అన్నాడు. మిత్రులారా, అంత గొప్ప పోరాట యోధుడు హేమంత్ సోరెన్. మిత్రులారా, ఈ చారిత్రాత్మకమైన పొత్తు ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో చలి పుట్టిస్తున్నది. ఇంతవరకు అనుకున్నారు ఈ దొంగలు కాంగ్రెస్ బీజేపీ అందరం కూడా ఇద్దరం కలిసి బీజేపీ నరేంద్ర మోడీ బడే బాయ్, రేవంత్ రెడ్డి చోటే బాయ్, ఇద్దరం కలిసి అరాయి బరాయి తీసుకొని బాయ్ బాయ్ లూటో బాయ్ బాయ్ అని చెప్పి మనం అందరం కూడా దోచుకుందాం ఈ తెలంగాణను అని చెప్పి కుట్రవన్నీ. కానీ ఎప్పుడైతే బయ్యంజీ మాయావతి గారు, కేసీఆర్ గారు ఎప్పుడైతే దేశ రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం చేతులు కలిపిందో, ఒక్కసారి వీళ్ళ గొంతులో పచ్చి వెరక్కబడ్డది. మిత్రులారా, నిద్ర పొందలేరు. నేను అడుగుతున్నా, రేపు రాబోతున్న నరేంద్ర మోడీని మీరు కూడా అడగాలి, మోడీ గారు ఎక్కడ పోయినాయి మా 15 లక్షల రూపాయలు? ఎవరికైనా వచ్చినాయా 15 లక్షల రూపాయల అకౌంట్లలో? ఎక్కడికైనా వచ్చినాయా? ఎక్కడ పోయినాయి మా 15 లక్షల రూపాయలు? ఎక్కడ పోయినాయి స్విస్ బ్యాంక్ లో నల్లధనం? ఎక్కడ పోయింది? ఎక్కడ చూసిండు నల్లధనం? ఎవరు చూడలేదు. ఎక్కడ పోయిండు నీరవ్ మోడీ? ఆయన మీకు దొరుకుతలేడా? మీరు ప్రపంచంలో 150 దేశాలు తిరుగుతున్నారు, మరి ఇట్లాంటి నరేంద్ర మోడీకి నీరవ్ మోడీ దొరుకుతలేడా? విజయ్ మల్లయ్య దొరుకుతలేడా? వేల కోట్ల పేద ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకులలో భద్రంగా ఉంటాయని దాచుకుంటే ఆ కష్టార్జితాన్ని ఈ దొంగలు లోన్ల రూపంలో తీసుకొని పంజాబ్ నేషనల్ బ్యాంకును ఒకటి దోచుకుంటే ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను దోచుకొని రాత్రికి రాత్రి విమానాశ్రయాల నుంచి ప్రత్యేకంగా వీళ్ళని అధికారులే దగ్గరుండి లండన్కు పంపించిండ్రు. ఒక ఆయన ఇంకెక్కడో పంపించండు. మనకి ఆర్టీసీ బస్టాండ్ పోతేనే పోలీసు వాళ్ళు తీసుకుపోయి మక్కలు లేదంతరు. వీళ్ళను ప్రత్యేక విమానాలలో వేరే దేశాలకు పంపించండు. మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎవరి వైపు? మహారాష్ట్రలో అజిత్ పవార్ 3000 కోట్ల కుంభకోణం, షుగర్ కుంభకోణం, కోఆపరేటివ్ కుంభకోణం, ఇదే నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ లో అజిత్ పవార్ ను అరెస్ట్ చేస్తా ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయిండో ఆయన మంచోడు అయిపోయింది, ఆయన డిప్యూటీ సీఎం అయిపోయింది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు రాగురే, నిన్ను పట్టిస్తా ఉన్న, నిన్ను పట్టుకొని లోపలేస్తా ఉన్న దొంగ సడన్ గా పోలీస్ అయింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఎంత దుర్మార్గాలు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదో. నిన్న కాకమున్న బీజేపీ ఎంపీ అనంత కుమార్ రెడ్డి ఏమన్నాడు, 400 సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మారుస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తాం అన్నాడు. ఎవరికైనా అర్థమవుతున్నదా మిత్రులారా? ఊర్లల్లో వీళ్ళు ఆ దేవుడు శ్రీరామచంద్రుడు, ఆ శ్రీరామచంద్రుడు అందరి దేవుడని వారి కోసం గుడి కట్టించి ఆ అక్షింతలను ఊరూరా పంచి చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలను మతం మత్తులో ముంచి అధికారంలోకి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే రాజ్యాంగాన్ని మార్చి మనను మళ్ళీ మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే బానిస బతుకులు బతికిండ్రో ఆ విధంగా బతకడానికి ఘోరమైన కుట్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది మిత్రులారా. ఇది వాస్తవం. ఈ విషయాలు మనం ఊర్లలో చెప్పాలి. ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఇచ్చి మన ప్రాణాలను బతికించి మనం అందరం కూడా ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించిన రాజ్యాంగం రద్దయితే మళ్ళీ మన ఉద్యోగాలు పోతాయి,
సంపద మీద మనకు హక్కు పోతుంది. ఇప్పటి వరకు సంపాదించుకున్నదంతా కూడా మళ్ళీ ఆ 1% దుర్మార్గుల వంచన పడుతుంది. అప్పుడు మళ్ళీ మనం విచ్చవెత్తే పరిస్థితి వస్తుంది. ఈ విషయాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే చెప్పాలి. పట్ట పగలే మనందరి కళ్ళ ముందరే 600,000 crore రూపాయలు ఈ బీజేపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 6,600 crore రూపాయలు రహస్యంగా కంపెనీలను బ్లాక్మెయిల్ చేసి 6,600 crore రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గుంజుకున్నది. పోయిన వారంలో సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? ఎస్బీఐకి, ఎస్బీఐ నువ్వు ఎవరెవరైతే బీజేపీకి, ఎవరెవరైతే రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చిండ్రో వాళ్ళ లిస్టు అర్జెంటుగా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వమంటే, ఇంతవరకు ఎస్బీఐ ఆ లిస్టు బయటపెట్టినట్టే బయటపెట్టి ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు. మీరు చూడండి, ఇక్కడ ఉన్నదానండి, మనం ఎవరి దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటేనే అమ్మో అని చెప్పి జీపేలో ఎవరు పంపించిందో తెలియదా, ఫోన్పేలో ఎవరు పంపించిందో తెలియదా. ఎస్బీఐకి వీళ్ళందరూ కూడా ఆన్లైన్ 6,600 crore రూపాయలు బీజేపీకి విరాళం ఇస్తే ఈరోజు ఎస్బీఐ సుప్రీంకోర్టు ముందర కూడా అబద్ధం ఆడుతున్నది. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ పోయింది మరి పారదర్శకత? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఒక ఎలక్షన్ కమిషనర్ వీళ్ళ వేధింపులు భరించలేక, వీళ్ళ దుర్మార్గాలు భరించలేక రాజీనామా చేసి మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మిత్రులారా, ఇలాంటి బీజేపీని గెలిపితమా? గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. మిత్రులారా, మళ్ళొకసారి చీకటి యుగంలోకి పోతాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇంతో శ్రమపడి మన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్యశ్రీ కాంశీరామ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, మరెందరో మహనీయులు మనకిచ్చిన స్వాతంత్రం ఒక్క దెబ్బన కథమైపోతుంది మిత్రులారా. అందుకొరకు బీజేపీని అర్జెంటుగా ఓడించాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణనే కాదు, దేశం నుంచి కూడా పంపించాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము చెప్తున్నా మిత్రులారా. మరి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము 6 గ్యారంటీలు అని ప్రతిరోజు కూడా గారడీ చేస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ 6 గ్యారంటీలు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ 6 గ్యారంటీలు మాకు వద్దు, నువ్వు పాలమూరు బిడ్డ, నేను పాలమూరు బిడ్డ, నన్ను గెలిపించండి అంటున్నావు. అదే పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఒక ప్రశ్న అడుగుతాడు నిన్ను, మా బిడ్డల ప్రాణాలు పోతున్నావు, ఈ ప్రాణాలు పోతున్నప్పుడు ఎక్కడున్నావు? పాఠశాలల్లో మా పిల్లలు పిట్టల్లాగా రాలిపోతున్నాయి వాళ్ళ ప్రాణాలు, ఆ రోజు ఎందుకు మీరు ఉన్నారు, ఎక్కడున్నారు? అదే విధంగా మరి మా ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి, వందలాది మంది పట్టపగలే గుళ్ళకు, చర్చిలకు పోతున్న వాళ్ళను, మసీదులకు పోతున్న వాళ్ళను ఘోరంగా కొడుతుంటే ఎక్కడ పోయిండు మరి రేవంత్ రెడ్డి? ఆయన హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఎవరు మాట్లాడతారు? ఎక్కడున్నది నీకు 6 గ్యారంటీలు? నీ ఉచిత బస్సు కాదు మాకు కావాల్సింది, మా ప్రాణాలకు గ్యారంటీ కావాలి, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి, అది లేకపోతే నువ్వు గద్దె దిగు. మిత్రులారా, మరి నిన్న కాకమన్నా మీరు చూసింది యాదాద్రి దేవాలయంలో భగవంతుని సాక్షిగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రిని కింద ఊసబెట్టిండ్రు. మిత్రులారా, ఈయన ఉత్తరం పైన కూర్చున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అయ్యా మీకు ఈ సామాజిక వర్గాల వాళ్ళు ఎవరు ఓట్లు వేయలేదా? మీకు ఈ పేద ప్రజలు ఎవరు ఓట్లు వేయలేదా? ఆ ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ గారు మీకు ఓట్లు వేయలేదా? లేకపోతే ఆ ఓబీసీలు మీకు ఓట్లు వేయలేదా? ఆ కొండా సురేఖ ఏం పాపం చేసింది? మళ్ళీ బట్టి విక్రమార్క ఏం పాపం చేసిండు? ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి ఆ సంఘటన మీద స్పందించలేదు. ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమానత్వం? వీళ్ళు రేపు తెలంగాణ ప్రజలను, వాళ్ళ గౌరవాన్ని కాపాడతారనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ కాపాడతారనుకుంటున్నారా? మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ వల్లనే
బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారు, లేకపోతే ఇంకా 20 సంవత్సరాలు బతికేవాడు బాబా సాహెబ్. ఆనాడు మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ కు చెందిన నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు కూడా అవమానించి ఆయన బయటికి పోయే విధంగా పొమ్మన లేక పొగ పెడితే బాబాసాహెబ్ గారు ఇంకా 15 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ఆవేదనతో 1956 సంవత్సరంలో చాలా తొందరగా చనిపోయే పరిస్థితి వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 340 ఆర్టికల్లో రాస్తే ఇదే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ దాకా ఒక్క రోజు కూడా బీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి నేను బీసీ సప్లాను బీసీ జనాభా గన్నంటే మీరు నమ్ముతున్నారా? మిత్రులారా, ఇది నమ్మదగ్గ పార్టీ కాదు. ఎన్నో స్కాములు, ఎన్నో కుంభకోణాలు, ఎన్నో గోడాలు, ఎన్నో నేరాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బాబ్రీ మసీదు ఎవరి హ్యాంలో కూలిపోయింది? పివి నరసింహరావు హ్యాంలో కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నీ కమ్యూనల్ రైట్స్, మత కులాలు ఏ పార్టీ హయాంలో కూడా ఈ దేశంలో జరగలేదు. దళితుల మీద, గిరిజనుల మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన దాడులు ఏ పార్టీ హయాంలో కూడా జరగలేదు. మన కళ్ళ ముందరే చూసినాం, మొన్న నిన్న కాక మొన్ననే చూసినాం. యాదాద్రి దేవాలయంలో దేవుడి సన్నిధిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఆత్మగౌరవం మీద దాడి జరిగిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరమైన పార్టీ. మరి గెలిపిద్దామా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో? గెలిపిద్దామా? నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామా? వద్దు మిత్రులారా, వద్దు. అందుకొరకే మన బహుజనుల గొంతుకైనా తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాలను రక్షించే, అదేవిధంగా రాజ్యాంగాన్ని రక్షించే లౌకిక కూటమి ఏదైతే ఉందో బీఆర్ఎస్, అదేవిధంగా బిఎస్పి కూటమి ఏదైతే ఉందో దాని అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను మొదటి ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడు, ఒక్క నిమిషం మిత్రులారా. చివరిగా ఒక్కటే చెప్తున్నా, ఇది నా ఒక్కడి ఫైట్ కాదు మిత్రులారా, ఇది మీ అందరి యుద్ధం. మీ అందరు కూడా ప్రవీణ్ కుమార్లే, మీ అందరు కూడా అభ్యర్థులే, మీ అందరు కూడా ఒక మనిషి కాంశీరామ్ గారులే, మీ అందరు కూడా భయంజీ కుమారి మాయావతులే. దయచేసి ఎంతటి త్యాగానికైనా సిద్ధమై మూటా ముల్లే సర్దుకొని ప్రతిరోజు కూడా మన మిత్రులు చెప్పినట్టుగా ఉదయం 5 గంటలకే నిద్ర లేచి ప్రతిరోజు కూడా 15 లక్షల మంది ఓటర్లకు ప్రతిరోజు కూడా ఎందుకు ప్రవీణ్ కుమార్ గెలవాలి, ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీ గెలవాలి, ఎందుకు బీఆర్ఎస్ బిఎస్పి కూటమి తెలంగాణలో గెలవాలి, ఎందుకు మన జీవితాలు బాగుపడాలి, ఎందుకు మనం ఈ రేకుల షెడ్ల నుంచి, ఈ కూలీ పని నుంచి విముక్తి చెందాలి, ఎందుకు మన పిల్లలు విదేశాలకు పోవాలి, ఎందుకు మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి పోయి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. త్యాగాల పునాదుల మీదనే నిర్మించబడ్డది బహుజన ఉద్యమం మిత్రులారా. అందుకొరకు మీరందరూ కూడా త్యాగానికి సిద్ధమై ఈ రోజు నుంచే ఊరూరా మీరు కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా అక్కడ స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోయి అవసరం అనుకుంటే మనం ఒక స్టెప్ తగ్గైనా వాళ్ళ దగ్గరికి పోయి అన్నా అక్క మన రాజ్యం, మన రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, మీరు ఈ రోజే చూశారు మీ నాయకురాలైనా మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసిండ్రు, అదేవిధంగా రేపు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, మనం అందరం కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుంది, మన ఇళ్లను బుల్డోజర్తో కూలగొడతారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక రహస్య ఒప్పందం ఉందన్న విషయం మరి మధ్య మడుగు నుంచి మొదలు పెడితే మీది కొండ నుంచి మొదలు పెడితే కడతాల దాకా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ విషయం అందరు ప్రజలకు చెప్పి రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా ఏనుగు గుర్తుకు నాగర్కర్నూల్లో ఓటేయించాలని మీరందరం కూడా కంకణ బద్దులు కావాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మీ అందరికి ఇచ్చి మీ అందరూ నాకు ఇచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.